Okay, same thing. బ్రిడ్జు భీమసింగి బ్రిడ్జు ఇది ట్రాఫిక్ ఎక్కువ ఉన్న బ్రిడ్జ్ ఇది. అందుకోసం ఈ సౌకర్యము ఎంత తొందరగా మనం తీసుకురాగలిగితే అంత మంచిది. చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము ఇది అవుతుందని, అయితే బాగా స్లో అయిపోయింది. కారణాలు ఏమైనా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మొదట భూమి సేకరణ చేస్తారు. ఇక్కడ భూమి సేకరణ చేయడం మర్చిపోయారా, ఏం జరిగిందో తెలియదు, కానీ భూమి సేకరణ మన గవర్నమెంట్ మారిన తర్వాత అయింది. సో ఇలాగా ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే అనాలోచితంగా వెళ్ళడం వల్ల జరిగిందా, ఏదైనా ప్రజలకి సౌకర్యం అందించలేకపోయాం. అందుకోసం ఇది అందించాలని మనం ప్రయత్నించాం, ఇంటరాక్ట్ అయ్యాం. ఈరోజు ఇక్కడ దగ్గర వచ్చాం కనుక ఒకసారి చూద్దామని కూడా, ఎందుకంటే చూసి మనం ప్రోత్సహించే ధర్మం ఉంటుంది. వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే వారితో కలిసి పని చేయాలి కూడా, అందుకోసం ఇది చేస్తాం. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మూడు చోట్ల రెండు స్లాబ్లు ఒక లీడ్ ఇవే ఉండిపోయాయి. ఇక్కడ 3 నెలల్లో వారు చేయగలుగుతారు, మనకు జరిగేటట్లా కనిపిస్తుంది. కాంట్రాక్టర్ గారు కూడా ధైర్యం ఉంది చేస్తారని, సో మనకు మంచిదే. సో ఇది 3 నెలల్లో ప్రజలకు వచ్చేటట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఇర్రెస్పాన్సిబుల్ మనుషులు వచ్చారనుకో, ఇర్రెస్పాన్సిబిలిటీ వచ్చేసి అది మనం అందరూ అనుభవిస్తున్నాం, నేను వేరేగా చెప్పక్కర్లా. సో మనము దా ప్రభావాలు కూడా ఉంటాయి, కానీ వచ్చినప్పుడు మనం ఎక్కడి నుంచి ముందు వెళ్ళాలి. మళ్ళీ వెనక చూసుకుంటా ఏడుస్తా కూర్చుంటే సుఖం లేదు. అందుకోసం ముందు చూసుకుని ఏమేం పరిష్కారం చేయగలుగుతామో అవన్నీ పరిష్కారం చేస్తున్నాం. ఇప్పుడు నాణ్యత లోపం ఉందంటే, ఇక్కడ ఉందంటే దాన్ని ఎలాగ అధిగమించగలుగుతాం అనేది దానికి స్ట్రాటజీస్ అడగవచ్చు, అడుగుదాం కూడా. ఎందుకంటే నాణ్యతతో పని జరగాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళని ఆరునాడు వారు అధికారంలో ఉండి వారి బాధ్యతలు నిర్వహించలేదు కనుక వారి బాధ్యతలు నిర్వహించినట్లా మీరు చేయండి అంటే, అది కూడా రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ చేయాలంటే ఎవరి తరం కాదు. అందుకోసం మనం రీజనబుల్నెస్ ఉండాలి, ప్రజల్ని ఆలోచింప చేయాలి, ముందు వెళ్ళాలి.